అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయిట్ టుయల్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు చాలా మంది అభ్యర్థులు అడుగుతున్నటువంటి డిఎస్సికి జీకే కరెంట్ అఫైర్స్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి అంశం పైన కూడా మీకు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించే ప్రయత్నం చేయండి మీరు లైక్ చేస్తే నాకు ప్రోత్సాహాన్ని అందించినట్టుంటుంది ఈ వీడియో మిగతా వారికి కూడా సజెస్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే మీకు టార్గెట్ ఇస్తున్నాను వాటిని కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది ఇక మనం న్యూ లేట్ చేయకుండా న్యూస్లోకి వెళ్ళిపోదాం ఫిజికల్ ఆర్ట్స్లో నాలుగేళ్ల కొత్త కోర్సులు త్వరలో బీఈడి తరహాలో అందుబాటులోకి బీఈడి డిఈడి కాలేజీల్లో మల్టీ డిసిప్లినరీ విధానం టీచర్ ఎడ్యుకేషన్లో ఎన్సి ఈ సంస్కరణలు ఇక్కడ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ ఉపాధ్యాయ విద్యలో మరిన్ని సంస్కరణల దిశగా అడుగులేస్తున్నది ఇప్పటికే ఎన్సిటిఈ నాలుగేళ్ళ బీఈడీ కోర్సుకు విడతల వారీగా అనుమతులు ఇస్తున్నది కొత్తగా నాలుగేళ్ళ ఫిజికల్ ఎడ్యుకేషన్ కే ఆర్ట్ ఎడ్యుకేషన్ కోర్సులను కూడా అందుబాటులోకి తీసుకురాన్నది ఇందుకు రెండు వేల ముప్పై సంవత్సరాన్ని గడువుగా నిర్దేశించుకున్నది ప్రస్తుతం రాష్ట్రంలో రెండేళ్ళ బీఈడి బిపిఈడి కోర్సులను అమలు చేస్తున్నారు ఈ కొత్త విధానం అమలుతో మూడేళ్ళ డిగ్రీ రెండేళ్ళ బీఈడీని నాలుగేళ్ళకే పూర్తి చేయడం ద్వారా ఏడాది సమయం ఆదా అవుతున్నది ఇక్కడ నాలుగేళ్ళ బీఈడీలో భాగంగా మనకు అందజేస్తున్నటువంటి కోర్సులు కనుక చూసుకుంటే బీఏ బీఈడి తర్వాత బీఎస్సీ బీఈడి తర్వాత బీకామ్ బీఈడి పేరుతో సర్టిఫికేట్లు అందజేస్తున్నారు అంటే ఇక్కడ డిగ్రీ బీఈడి రెండు కూడా కలిపి ఉంటాయి రెండు ఒకేసారి కంప్లీట్ చేయడం ద్వారా మనకు ఒక ఇయర్ అయితే ఆదా అవుతుంది ఇట్లా మనం డైరెక్ట్గా ఇంటర్ తర్వాత డిగ్రీ తర్వాత బీఈడి కనుక చేస్తే మనకు మొత్తంగా ఐదు సంవత్సరాలు పడుతుంది ఇట్లా డైరెక్ట్గా చేస్తే కనుక మనకు నాలుగు సంవత్సరాలనే కంప్లీట్ అయిపోద్ది ఒక సంవత్సరం అయితే ఆదా అవుతుంది ఇక్కడ ఇందులో దీంతో పాటు నాలుగేళ్ల ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సు పూర్తి చేసిన వారికి బీఏ బీపీఈడి తర్వాత బీఎస్సి బీపీఈడి దాని తర్వాత బీకామ్ బీపీఈడి పేరుతో సర్టిఫికెట్లు జారీ చేస్తారు ఆర్ట్ ఎడ్యుకేషన్ వారికి ఇచ్చే సర్టిఫికెట్ల పైన ఎన్సీటీఏ త్వరలోనే స్పష్టత ఇవ్వనుంది మల్టీ డిసిప్లినరీ విధానం ఇక్కడ డిఈడి బిఈడి కాలేజీలో మల్టీ డిసిప్లినరీ విధానం అమలుకు ఎన్సీటీఏ నిర్ణయించింది రెండు వేల ముప్పైలో క్రమంగా మల్టీ డిసిప్లినరీ కాలేజీలుగా మార్చాలని భావిస్తున్నది ఈ విధానంలో కనుక చూసుకుంటే ఈ మల్టీ డిసిప్లినరీ విధానంలో కనుక చూసుకుంటే బీఈడి డిఈడి కాలేజీలో ఆర్ట్స్ సైన్స్ కామర్స్ కోర్సులను ప్రవేశపెడతారు వీటి విధి విధానాల ఖరారుకు ఇటీవల నిపుణుల కమిటీని అయితే నియమించడం జరిగింది దాని తర్వాత లోపే మనకు ఇక్కడ పిహెచ్డి పూర్తికి చర్యలు అనేటివి తీసుకునే ప్రయత్నం చేస్తుంది ఆరేళ్ళలోపే పిహెచ్డిని పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని వీసీలకు రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ అది ఆదేశాలు అయితే జారీ చేశారు సవరించినటువంటి యూజీసీ నిబంధనలకు అనుగుణంగా ఈ మార్పును పరిగణలోకి తీసుకోవాలని సూచించడం జరిగింది ఆల్రెడీ మనకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ దేశ రాజధానిలో టీచింగ్ కొలువులు ఐదు వందల నలభై ఏడు ఉద్యోగాలకు ప్రకటన విడుదల ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డుకు సంబంధించినటువంటి ఉద్యోగాల ప్రకటన అయితే వెలువడింది ఇందులో భాగంగా గ్రూప్ బి గ్రూప్ సి విభాగాల్లో మొత్తంగా ఐదు వందల నలభై ఏడు పోస్టులను భర్తీ చేయనున్నారు టీచింగ్ నాన్ టీచింగ్ కేటగిరీలో టీజీటీ పీజీటీతో పాటు ఇతర పోస్టులకు కూడా నియామకాలు చేపట్నున్నారు అర్హత ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల ఆగస్టు ఇరవై ఏడవ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవచ్చు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలు ఇతర ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి ఢిల్లీ సబార్డినేట్ బోర్డు సర్వీస్ కమిషన్ ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు ఏటా నియామకాలు చేపడుతుంది బీఈడి పూర్తి చేసిన అభ్యర్థులు భారీ సంఖ్యలో ఈ పోస్టులకు పోటీ పడుతున్నారు మొత్తం పోస్టులు కనుక చూసుకుంటే ఐదు వందల నలభై ఏడు పోస్టుల వివరాలు టీజీటీకి సంబంధించి స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ఎవరైతే పిహెచ్ వాళ్ళకు బోధించడానికి ప్రత్యేకంగా స్పెషల్ బీఎడ్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ టీజీటీ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు మూడు వందల అరవై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి పోచ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి నూట నలభై రెండు నాన్ టీచింగ్కి సంబంధించి నలభై ఒకటి ఇక్కడ టీజీటీ మాత్రమే స్పెషల్ ఎడ్యుకేషన్ మిగతావి మాత్రము నార్మల్ పోస్టులే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేసేటువంటి పీడిఎఫ్ లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు అందుబాటులో ఉంటుంది అక్కడ నుంచి క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం చేయండి దాని తర్వాత ఆర్మీలో నూట తొంభై టెక్నికల్ పోస్టులకు నోటిఫికేషన్ షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో నూట తొంభై టెక్ పోస్టులకు ఇండియన్ ఆర్మీ ప్రకటన వెలువరించింది బీటెక్ పూర్తి చేసుకున్న వారు వీటికి పోటీ పడవచ్చు మహిళలు సహా అవివాహిత గ్రాడ్యుయేట్లు అందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఇంటర్వ్యూలో ప్రతిభ చూపినటువంటి అభ్యర్థులను అయితే తీసుకుంటారు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి పీజీ డిప్లొమా ప్రదానం చేసి లెఫ్టినెంట్ హోదాలో విధుల్లోకి తీసుకొని ఉన్నారు ఇలా చేరిన వారు ఆకర్షణీయ వేతనాలు ప్రోత్సాహకాలను అందుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈరోజు ఈనాడు పేపర్లో రావడం జరిగింది క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఇక్కడ వీడియో వీడియో పైన ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది తీసుకునే ప్రయత్నం చేయండి దాని తర్వాత చాలామంది డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు అడిగినటువంటి అంశంగా తెలుసుకుంటే జీకే కరెంట్ అఫేర్స్ని కలిపి ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలని అడుగుతున్నారు ఒకప్పటిలాగా మనకు స్టాక్ జీకే అయితే అడగట్లేదండి మనకు ఇక్కడ చూసుకుంటే ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నిక అనేది జరిగింది అందులో కనుక చూసుకుంటే గతంలో ఉపరాష్ట్రపతి చేసినటువంటి వాళ్ళు ఎవరు వారికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి అనేటువంటి అంశాలన్నీ కూడా జీకే పరిధిలోకి వస్తాయి ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి ఉపరాష్ట్రపతి అతను అంతకుముందు ఏ ఏ బాధ్యతలు నిర్వహించారు ఏ ఉన్నత పదవులను అధిరోహించాడు అనేటువంటి అంశాలన్నీ కూడా మనకు క్లియర్గా మనకు కరెంట్ అఫైర్స్ కిందకు వస్తాయి కాబట్టి ఆ రకంగా మీరు కరెంట్ అఫైర్స్కి లింక్అప్ చేసేసుకొని జీకే అనేది చదవాల్సి ఉంటుంది కొన్ని ముఖ్యమైన జీకే అంశాలు అయితే ఉంటాయి అవార్డులు కానీ దాని తర్వాత ఐక్యరాజ్య స ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి అంగాలు దాని తర్వాత మిగిలినటువంటి అధ్యయన శాస్త్రాలు ఆ రకంగా కొన్ని జీకే పర్టికులర్గా మనం నేర్చుకోవాల్సిందే కానీ గత ప్రశ్న పత్రాలను చూసుకుంటే ప్రజెంట్ కరెంట్ అఫైర్స్తో లింకప్ అయి ఉన్నటువంటి అంశాలని జీకేతో డైరెక్ట్గా లింకప్ చేస్తున్నారు అంటే ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక అనేది జరిగింది దాని తర్వాత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు సంబంధించిన ఎన్నిక అనేది జరిగింది వీటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏ ఆర్టికల్ ప్రకారము ఈ ఎన్నిక అనేది జరుగుతుంది ఎవరు పాల్గొంటారు అందులో ఏ ఏ సభ్యులు ఉంటారు ఆ రకమైనటువంటి అంశాలన్నీ కూడా మనకు జీకే కింద తీసుకుంటారు కాబట్టి ప్రతి అంశాన్ని మీరు ఏం చేయాలి అంటే డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటుంది కదా ఆ న్యూస్ పేపర్లో వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అన్నిటిని కూడా మీరు ఒక నోట్బుక్ పెట్టేసుకొని రాసుకోవాలి దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి జీకే అంశాలని మీరు చదువుకునేటువంటి ప్రయత్నం చేయాలి దాని తర్వాత కనుక చూసుకుంటే తర్వాత ఈనాడుకు సంబంధించినటువంటి ప్రతిభలో మనకి ఇక్కడ పోలీస్ ఎగ్జామ్లో ప్రత్యేకమంటూ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు వెలుగు సక్సెస్లో కనుక చూసుకుంటే రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి అంటూ ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలతో కూడినటువంటి ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత బిడ్ బ్యాంక్ కనుక చూసుకుంటే దళిత ఆదివాసీ ఉద్యమాలకు సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా వాటిని చూసే ప్రయత్నం చేయండి ఇక్కడ తగ్గిన చురుకుదనం పెరిగిన త పరధ్యానం కరోనా తర్వాత విద్యార్థుల తీరులో భారీ మార్పులు యాభై శాతానికి పైగా పిల్లలకు పాఠాలు వంటబట్టడం లేదు యాభై ఎనిమిది శాతం విద్యార్థుల్లో కొరబడినటువంటి సామాజిక నైపుణ్యం స్మైల్ ఇండియా ఫౌండేషన్ తాజా సర్వేలో వెళ్ళడి ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు కూడా డైరెక్ట్గా పాఠాలు చెప్పలేదు తొలి మెట్టు ఆ మెట్టు ఈ మెట్టు అని చాలామంది అంటే ఉపయోగం లేదని చెప్పట్లేదు కానీ సరిగ్గా వినియోగించుకోకపోవడం వల్ల అది కూడా విద్యార్థులకు ఒక ఆటపాటల్లాగానే అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ చదువుపైన కాన్సన్ట్రేషన్ పెట్టడం అయితే చాలా తగ్గిపోయిందని చెప్పచ్చు అదేవిధంగా టీచర్ల కొరత కూడా ఉన్నందువలన విద్యా వాలంటీర్లు కూడా తీసుకోలేకపోతున్నారు కాబట్టి అక్కడికి ఇక్కడికి అడ్జస్ట్ చేస్తున్నారు కాబట్టి వాటన్నింటి వల్ల కూడా విద్యార్థుల చదువు అనేది అటకెక్కిపోతుంది దాని తర్వాత ఇక్కడ మనకు నెలకు యాభై ఐదు రూపాయలు కడితే ఏటా ముప్పై ఆరు వేల పెన్షన్ ఇక్కడ ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ ప్రత్యేకత ఇది కనీస హామీ పెన్షన్ నెలకు మూడు వేలు ఇక్కడ పేద కార్మికులు కూలీలు ఎక్కువ పెట్టుబడితో ఎక్కువ పెన్షన్ పొందడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ పేరుతో అద్భుతమైనటువంటి స్కీమ్ను అమలు చేస్తుంది ఇందులో చేరిన ప్రతి సభ్యునికి కనీస హోమ్ పెన్షన్ కనుక చూసుకుంటే రూపాయలు నెలకు మూడు వేలు చెల్లిస్తారు ఇక్కడ మనకు నెలకు యాభై చొప్పున చెల్లిస్తే ఏటా ముప్పై ఆరు వేల పెన్షన్ పొందేందుకు వీలవుతుంది ఎక్కువ ప్రీమియం కడితే ఏటా డెబ్బై రెండు వేలు కూడా పొందొచ్చని పిఎం పిఎంఎస్ వైమంలో ప్రతి సభ్యునికి అరవై ఏళ్ళ వయసు దాటాక తర్వాత నెలకు మూడు వేల చొప్పున పెన్షన్ ఇస్తారు ఆ లెక్కన ఒక వ్యక్తి సంవత్సరానికి ముప్పై ఆరు వేల పెన్షన్ని పొందడానికి అవకాశం అయితే ఉంటుంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియో పైన మీకు స్క్రీన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా క్లియర్గా చదివేటువంటి ప్రయత్నం చేయండి స్క్రీన్ షాట్ తీసుకొని ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడ్డట్లయితే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్